గత 18 ఏళ్లలో జీవితాల్లో ట్రాన్స్ఫర్స్ అనేది లేక అనేక మంది సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు 18 ఏళ్లుగా శ్రీకాకుళంలో ఒకరు చిత్తూరు ఒకటి ఒకే స్ట్రోక్ తోటి 545 మందికి ఈరోజు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగానే మీకు గుర్తు చేస్తూ అట్లాగే ఇతర అంశాలు చాలా ఉన్నాయి. మనం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరే రావాలని ఈ రాష్ట్రానికి భవిష్యత్తు సూచిక మా అందరి ఆలోచనలు కూడా మీ వెనక నడవాలి. మీరు మరీ రావాలనేటువంటి నినాదంతో ఇవాళ మీకు ఈ చిరు సత్కారం చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రం నలుగురు నుంచి తీసుకొచ్చారని విషయాన్ని మీకు తెలియజేస్తూ సార్ ఆంధ్ర నిర్మాణ సారథిగా నిలిచే భవ్యమైన దివ్య నాయకుండు నారవారి పల్లె నవరత్న మాతడు మంచి మనసుకున్న బాబు మా చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రదేశ ప్రగతిని ఉరకలెత్తించిన ధైర్య సైనిక రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన దూరదృష్టికి నవాబు మా చంద్రబాబు శాస్త్ర సాంకేతికతను అందుపుచ్చుకొని భవిష్యత్తు మార్గాలు వేసినారు విశ్వ నగరాలను యువతకు అందించిన శ్రమజీవుల నవాబు మా చంద్రబాబు అష్ట కష్టాలను అనుభవించు కుటుంబాలన్నింటిని ఒక దగ్గరకు చేర్చు జీవో అందించినారు చల్లంగా చూడాలి మిమ్ము సర్వేశ్వరుడు చల్లంగా చూడాలి సర్వేశ్వరుడు మిమ్ము మా మనసుల నవాబు మా చంద్రబాబు మా మనసుల నవాబు మా చంద్రబాబు గౌరవనీయులు నారాయణ గారు, కన్నబాబు గారు, అదే మరి టీఎన్టీసీలో పనిచేస్తున్నటువంటి సుభాష్ గారు, ఈరోజు మీరెంతో ఉత్సాహంగా ఎంత అభిమానంగా ఉన్నారంటే ఎన్నో సంవత్సరాలుగా కుటుంబం విడిపోయి ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడెప్పుడు కలవాలని ఆవేదన, అదే సమయంలో పాఠాలు చెప్పలేని కూడా పరిస్థితి. ఎందుకంటే బాధలు ఉన్నప్పుడు సంతోషం లేనప్పుడు మీరు పిల్లలకు కూడా సరిగా పాఠాలు కూడా చెప్పలేదు. అదేవిధంగా ఈరోజు నేను ఆలోచించింది మీరు అందరినీ ఆనందంగా పెట్టాలి, సమాజం కోసం పనిచేయాలి, మీకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే మన మంత్రి కన్నబాబు గారు చెప్తానే ఆర్డర్స్ ఇష్యూ చేశాను. ఈరోజు మీరు మొత్తంగా ఆనందం చేస్తున్నా, తృప్తి చూస్తున్నా, చాలా హ్యాపీగా ఉన్నారు. అదే మరిగా మీలో అచంచలమైన శక్తి ఉంది. ఎందుకు నేను ఈ మాట పాడానంటే ఒకప్పుడు జీపీఏ 10 to 10 వచ్చింది, 11 మంది మాత్రం మొన్న 2 ఏళ్ళకు మనకు వచ్చారు, అది ఇప్పుడు 300కి వెళ్ళారు. ఈరోజు మీరు 1500 పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు
మున్సిపల్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ అందరూ ప్రైవేట్ ఇవ్వేవాళ్ళు. ఇప్పుడు రివర్స్ స్టార్ట్ అయింది, ప్రైవేట్ నుంచి కార్పొరేట్ నుంచి మీడియాకి వస్తున్నారు. అంటే ఒకసారి మీ శక్తి మీకు తెలియదు. రెండోది కూడా మీరు ఒకసారి చూస్తే ప్రైవేట్ కంటే మీలో తెలివైన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. తెలివైన వాళ్ళందరూ టీచర్గా వచ్చినప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ ప్రిఫర్ చేస్తారు, తప్ప గవర్నమెంట్లో ఉద్యోగం రాకపోతే అప్పుడు ప్రైవేట్కి వెళ్తారు. అలాంటిది ప్రైవేట్లో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, గవర్నమెంట్లో మెరిట్తో వచ్చి బ్రహ్మాండంగా నాలెడ్జ్ ఉండేవాడు మీరు పనిచేయలేకపోయారంటే ఎన్విరాన్మెంట్ కారణం. అలాంటి ఎన్విరాన్మెంట్ని ఈరోజు కన్నబాబు గారు, పక్కన నారాయణ గారు బ్రహ్మాండంగా క్రియేట్ చేశారు. వాళ్ళని పూర్తిగా అభినందిస్తున్నారు. ఎందుకంటే మాట చెప్పారు, రాబోయే రోజుల్లో మా వాళ్ళని చూస్తే మాకు చాలా నమ్మకం వస్తూ ఉంది. ఇప్పటికే రికమెండేషన్ లెటర్స్ వస్తున్నాయి మున్సిపాలిటీలో అడ్మిషన్స్ కోసం. భవిష్యత్తులో నో రికమెండేషన్ బోర్డు పెట్టే పరిస్థితి వస్తుంది. పెట్టారా? చాలా సంతోషం. ఆ పరిస్థితికి వస్తున్నాం. ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గవర్నమెంట్కి చాలా అధికారాలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. ఏ మున్సిపాలిటీ అయినా కార్పొరేట్ కాలేజీలు పెడితే, స్కూల్స్ పెడితే, వాళ్ళంతా కూడా చేసేది ఒక రెంటెడ్ బిల్డింగ్ తీసుకొని చెప్తారు. మనకు అట్టగారు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రెమిసెస్, సెంట్రల్ ప్లేస్లో బ్రహ్మాండమైనటువంటి క్యాంపస్ ఉంది మనకు, పిల్లలు ఆడుకోవడానికి కానీ అదే మరిగా ఒక మంచి వాతావరణం కానీ సెంట్రల్ ప్లేస్లో కానీ మంచి బిల్డింగ్స్ మనకు ఉన్నాయి. దీన్ని ఉపయోగించుకుంటే వండర్స్ చేసే అవకాశం ఉంది. రెండో, టెక్నాలజీ చాలా బాగా వస్తూ ఉంది. ఈరోజు నేను టెక్నాలజీని ఎక్కువ నమ్ముతాను. ఇప్పుడు కాదు, 20 ఏళ్ళ నుంచి ఇదే పని చేశాను. ఈరోజు మీరు చూస్తే వర్చువల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. మీరు ఏం కావాలన్నా సబ్జెక్టులు మీరు చూసుకోవచ్చు. మీకు టీచర్లకి పిల్లల చదువు చెప్పే రోజులు వచ్చినాయి. ఎందుకంటే వాడు ఎక్కువ చదివితే మీకు వాడే చెప్తారు చదువు, అంటే డౌట్స్ అని మీకు క్లారిఫై చేస్తూ ఉంటాడు. అదొక ఛాలెంజ్గా తీసుకొని మీరు కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు కంటెంట్ కార్పొరేషన్ కూడా పెట్టాం. కంటెంట్ కార్పొరేషన్లో ప్రతి ఒక్క కంటెంట్ అందులో ఉంటుంది. అది వ్యవసాయం, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి. మీరు తయారు చేసే మీ సిలబస్కి అనుకూలంగా ఏమేమి కావాలని అన్నీ అందులో పెడతాం. అదే మరి ఎక్కడున్నా కానీ మీకు సంబంధించిన బయట వాళ్ళు ఎవరైనా తయారు చేస్తే అవి కూడా అవుట్ సోర్సింగ్ చేసి కొని కూడా పెడతాం. కొంతమంది కొనేదానికి ఇవ్వం, మేము అవర్లీ బేస్ ఇస్తామంటే నేరుగా మీకు యాక్సెస్ ఇస్తాం. అలాంటప్పుడు మీరు టీచర్స్లో ఒక టీం వేసుకొని ఈ కంటెంట్ అంతా చూసుకుంటే పిల్లలు క్లాస్ రూమ్లో చదువుకోవడానికి ఎప్పుడు కలిపి వేసుకోవచ్చు. మీరు క్లాస్ రూమ్లో కాకుండా ఇంటి దగ్గర ఉండి నేర్చుకోవాలంటే మళ్ళీ ఇంటి దగ్గర టీవీలో నేర్చుకునే పరిస్థితి వస్తుంది. దానికి 15 MBPS ఫైబర్ డ్యూటి చేస్తున్నాం. ఇన్ని వస్తువులు ఉన్న తర్వాత ఇంకా చదువు రాకుండా పోతుందనే దానికి ఆస్కారమే లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రేపే యునెస్కో మొత్తం ఇండియాకే సెంటర్గా విశాఖపట్నం డెవలప్ చేస్తున్నారు. మొత్తం ఎడ్యుకేషన్కి సంబంధించినటివి. అదే మరి ఎడ్యుకేషన్లో కూడా గేమ్స్ ఆడుతూ పాడుతూ పిల్లల పాఠాలు నేర్చుకోవడానికి, నాలెడ్జ్ నేర్చుకోవడానికి తయారు చేస్తున్నారు. ఇప్పటికి 2వసారి 3వసారి మనం పెట్టాం, రేపు మళ్ళీ పెట్టాం. అలాంటివన్నీ మీకు వస్తే ఇంకా ఈజీ అయిపోతుంది. మీరు అనుకుంటారు క్లాస్ రూమ్లోనే చదువు వస్తుంది, కాదు, చెట్ల కింద కూడా చదువుకోవచ్చు. ఎందుకంటే ఆనందంగా ఉంటే, ఆడుతూ పాడుతూ చదువుకుంటే స్ట్రెస్ ఉండదు, హ్యాపీగా ఉంటుంది. మీకు కూడా టీచర్స్ కూడా ఫ్రీగా ఉంటారు. అందుకే మీ ప్లేస్లో మీరు ఉన్నారు. మీరు ఇచ్చే విద్యాదానం కూడా ఒక పవిత్రమైన దానం. కొంతమంది డబ్బులు ఇవ్వచ్చు, కానీ డబ్బులు ఇస్తే ఆ రోజు ఖర్చులు సరిపోతాయి. కానీ మీరు నాలెడ్జ్ ఇస్తే శాశ్వతంగా వాళ్ళు ఏ స్థాయికి కావాలంటే ఆ స్థాయికి ఎదిగే పరిస్థితి వస్తుంది. ఎంత డబ్బులు కావాలంత డబ్బులు సంపాదించే పరిస్థితి వస్తుంది. సమాజానికి మెరుగైన సేవలు అందించే పరిస్థితి వస్తుంది. ఇవన్నిటికీ మీరు ఫౌండేషన్ ఇస్తున్నారు. నేను అందుకే నాలెడ్జ్ ఎకానమీ అన్నాను. భవిష్యత్తులో మొత్తం భవిష్యత్ అంతా నాలెడ్జ్ ఎకానమీది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మన పిల్లలకు ఒకప్పుడు మనం ఆలోచించేవాళ్ళం భద్రత కోసం, ఏదో ఒక ఇల్లు కట్టిద్దాం, రెండు పొలం కొనిద్దాం, లేకపోతే కొంత డబ్బులు ఇద్దామి అని ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు అది కాదు. ఎంత బాగా చదివించి నాలెడ్జ్ ఇస్తే అంత ఉన్నతమైన స్థాయికి ఎదిగి ఏదైనా సాధించే శక్తి వస్తుంది.
అది ఒక్క నాలెడ్జ్కి తప్ప డబ్బులకు లేదని చెప్పి కూడా నేను మీ అందరికి తెలియజేస్తున్నాను. అలాంటి నాలెడ్జ్ని మీరు ఇస్తున్నారు. నేను ఆంధ్రప్రదేశ్ని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలనుకుంటున్నాను. దీంట్లో చూసినా మనమే నెంబర్ వన్ రావాలి, నాలెడ్జ్లో నెంబర్ వన్ రావాలి, సర్వీసెస్ ప్రొవైడెడ్లో కూడా నెంబర్ వన్ రావాలి. ఈరోజు మీరు చూస్తే Amazon.com కానీ లేకుంటే ఫ్లిప్కార్ట్ కానీ చిన్న చిన్న కంపెనీ, చిన్న చిన్న వ్యక్తులే కానీ అసాధారణమైన కంపెనీలుగా తయారైనాయంటే వాళ్ళు టెక్నాలజీ ఉపయోగించారు. కరెక్ట్గా ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఏ ఆఫీసుకు పోయే పని లేదు. ఇంట్లో కూర్చొని ఒక యాప్ కొట్టుకుంటే యాప్ స్టోర్కి వెళ్ళి అన్ని పనులు అయిపోతాయి. కరెంట్ రాలేదంటే దాన్ని ఒకసారి చూసుకుంటే ఒక్కసారి కంప్లైంట్ చేస్తే చాలు, పనులు అయిపోతాయి. నేను ఇంకా ఒక స్టెప్ వెళ్తున్నా, అందరు వాయిస్ కూడా కంప్యూటరైజ్ చేసి రికగ్నైజ్ చేసే సిస్టమ్ తీసుకొచ్చి నా వాయిస్ కూడా కంప్యూటరైజ్ చేసి ఎవరైనా ఒక పని అడిగితే మళ్ళా నా వాయిస్తోనే ఆ పని చేయించి మళ్ళా అతను కమ్యూనికేట్ చేస్తాను. ఆ పని వచ్చేయబోతుంది. అంటే ఇవన్నీ కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. టెక్నాలజీ ఉపయోగించుకోవాలి, మనుషులకు రీప్లేస్మెంట్ లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంత టెక్నాలజీ వచ్చినా టెక్నాలజీ నడిపించేది మనిషే. రోబో వచ్చినా కూడా రోబో నడిపించేది కూడా మళ్ళీ మనిషే. ఏం చేయాలా, ఏ పని చేయించాలో నేర్పించాల్సిన మనమే నేర్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు టీచర్స్గా ఉండే మీరు, మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. మిమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, మీ మీద ఒక నమ్మకం పెట్టుకున్న డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ, ఆ నమ్మకాన్ని రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోవాలి. ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీలో ఇదేంటి, ఇది ఆశ్చర్యమైనటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది, ప్రయోగం జరిగిందని మిమ్మల్ని చూసి వాళ్ళందరూ నేర్చుకునే పరిస్థితి కానీ డాక్యుమెంటేషన్ చేసే పరిస్థితి రావాలి. దానికి మీరందరూ శ్రీకారం చుట్టాలని మరొక్కసారి కోరుకుంటూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఒక స్ఫూర్తిదాయకంగా వచ్చారు, ఒక కమిట్మెంట్తో వచ్చారు. ఈ కమిట్మెంట్ మళ్ళా ఊరికి పోయేకుండా నీళ్లు గారిపోకుండా శాశ్వతంగా గుర్తుపెట్టుకుని మీరు పనిచేయండి. చరిత్రలో మిగిలిపోతారు. అది చేయాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై.